అనంతారం మండలం నుంచి మండల అధ్యక్షుడు మేము హరిబాబు, సంఘ మండలం నుంచి ప్రసాద్ సోదరుడు. వాలంటీర్ల వ్యవస్థ పెట్టి అడుగడుగున ఇబ్బంది పెడుతూ వేరే పార్టీ వైపు చూడకుండా ఒకవేళ మీ ఇంటి కరెంట్ కట్ చేస్తామని బెదిరిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పెడుతూ జూన్ 23వ తేదీ జరగబోయే ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీ ద్వారా సోదరులు. ఇటీవల జరిగినటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికలైతేనేమి 2021 సంవత్సరంలో బల్లి దుర్గాప్రసాదరావు గారు మరణిస్తే అక్కడ చింతామోహన్ గారు పోటీ చేశారు. తదనంతరం కడప జిల్లా బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు మరణిస్తే వారి భార్య అక్కడ డాక్టర్ సుధా గారు పోటీ చేశారు. మళ్లీ వైఎస్ఆర్ సీపీ నుంచి మా పార్టీ కమలమ్మ గారిని అభ్యర్థిగా ప్రకటించింది. అంటే 2 ఉప ఎన్నికల్లో కూడా భారత జాతీయ కాంగ్రెస్ పోటీ చేయడం జరిగింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్నటి నుంచే నోటిఫికేషన్ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళు అభ్యర్థిని పెడుతున్నట్టుగా నిన్న పత్రికల్లో ప్రకటన కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇవాళ రేపట్లో నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకోటి ఆత్మకూరు నియోజకవర్గానికి ఈ నియోజకవర్గంలో అభివృద్ది అనేది జరిగిందంటే కొన్ని 100ల కోట్ల రూపాయల నిధులు కాంగ్రెస్ పార్టీ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇక్కడికి నిధులు మంజూరు చేసి ఆత్మకూరుని రెవెన్యూ డివిజన్ గా అయితేనేమి ఆత్మకూరుని పురపాలక సంఘంగా అయితేనేమి